ఏంటంటే పోయిన సంవత్సరం ఓట్లప్పుడు కనీసానికి ఓట్లప్పుడు మొత్తం తిరిగి వచ్చాడు ఎవరు మన పొగల శ్రీనివాస రెడ్డి మన ఎవరు అజయ్ కుమార్ వచ్చాడు ఇల్లు చూశాడు వీళ్ళు ఎవరు చూడలేదు అయినా కూడా చూడకుండా కూడా మేము నిర్ణయించి అన్నం లేదు సున్నం లేదు అయినా కూడా తింటున్నాను కానీ మేము కట్టిస్తా నేను గెలవని కట్టిస్తా నేను గెలవని కట్టిస్తా అని చెప్పాడు కట్టించడం లేదు ఏమీ లేదు కనీసం మేము ఎట్లా బతకాలి ఈ బజార్ ఏంది మేమేందండి బజార్ ఏంది మేమేండి తిన్నవా తాగినవా చచ్చినవా బతికినవా అడిగారు ఉన్నదా వచ్చి దొంగ నా కొడుకు వాడిని అట్టించి అటే పోయాడు కానీ ఇటు రాలే ఇటు ఇల్లు ఉంది సంసారం ఉంది ఏమైనా ఉందా చూడాలి కదా మరి ఇరుక్కునిపోయింది ఇలా బియ్యం పోయినాయి దాదాపు నాలుగు కిట్ల బియ్యం పోయినాయి మా పరిస్థితి మాకు ఎవరు చెప్తారు అంటే నువ్వు ఓట్లప్పుడు తిరుగుతావు ఓట్లు తిరుగువా చూడవా గెలిచిన తర్వాత ఆడు పోయాడు పత్తలేదు జనం లేదు జాకీ లేదు ఇవాళ అదే అజయ్ కుమార్ కనీసాన్ని తిరిగాడు ఇచ్చాడు పోయిన సంవత్సరం కూడా అట్నే వాటర్ వచ్చినాయి ఇచ్చాడు బియ్యం ఇచ్చాడు కనీసం చెద్దరిచ్చాడు కనీసానికి అన్ని ఎటు జడు ఇచ్చాడు కనీసానికి చూడాలా అదే రేవంత్ రెడ్డి పొంగల్ సింహసార్ రెడ్డి ఇక ఇది ఇస్తా అది ఇస్తా అవి ఎన్ని తిరిగాడు ఎవరు ఇచ్చాడా కట్టించిందా కట్టేయలేదు పాలేదు మా నాశనం అయిపోయింది మేము బతకాలా సావాలా అనేది ఒకటి ఆలోచించండి టీవీ నేను కానీ టీవీ వీడియో కానీ ఎవరు కానీ ఎవరైనా బతకాలా సావాలా మరి ఉన్నారా పోయిరా చూసారా ఎవరు చూడకుండా ఈ రోజు వచ్చి మాకు ఓట్లేండి మాకు ఓట్లేండి మీకే వేస్తాం వేసాం గెలిపించాం ఏది మరి గెలిపించా ఏది చేశారా ఇప్పుడు ముగ్గురు మంచి కొడుకుపోయారు వాడికి ఏమైనా చెప్పావా సరే అది బోనీ ప్రకాశం బోనీ మన ఏరియా ఏంది అసలు కనీసానికి అన్నం పెట్టారు అటు ఒక రెండు ఇల్లు ఉన్నాయి అటు ఒక మూడు రోడ్డు పెట్టావు నువ్వు ఈ బుర్ర చూడండి మీరు కూడా టీవీ నేను మంచి చెడు మీరు కూడా చూడండి ఒకసారి అట్లా కాదండి ఎవరైనా చూడాలి మేమంతా పేదోళమే ఉన్నోళం కాదు ఉన్నోళ్ళు అయితే మేము తీసుకోలేము ఉన్నోళ్ళు లేకనే పేదోళే బతుకుతున్నాము ఓట్లప్పుడే తిరుగుతావు అయ్యా అమ్మ అంటావు ఇవాళ ఏమైంది.